ఐసీసీ లేటెస్ట్ ర్యాంకింగ్స్ వచ్చేసాయి బాస్. ప్రతి ఫార్మాట్ లో మన టీమిండియా ప్లేయర్స్ హవా అయితే కొనసాగింది. అది ఓడిఐ అయినా, T20 అయినా, టెస్ట్ ఫార్మాట్ అయినా, టాప్ 10 లో మాత్రం మన ప్లేయర్స్ దే హవా. మరి మన వాళ్ళ ర్యాంకింగ్స్ ఎలా ఉన్నాయో లేట్ చేయకుండా చూసేద్దామా. టెస్ట్ ఫార్మాట్ విషయానికి వస్తే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 6th ర్యాంకింగ్ లో ఉన్నాడు. 7th ప్లేస్ లో యశస్వి జైస్వాల్ నిలవగా 2 స్థానాలు ఇకబాకి కింగ్ కోహ్లీ 8th ర్యాంక్ ని దక్కించుకున్నాడు. టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్ లో టాప్ 10 లో మన వాళ్ళు 3 ప్లేయర్స్ ఉన్నారు. ఇలా మరే ఇతర టీం నుండి లేరు. ఇక ఓడిఐ బ్యాటింగ్ ర్యాంకింగ్ తీసుకున్న 2nd ప్లేస్ లో రోహిత్ శర్మ, 3rd ప్లేస్ లో శుభ్మన్ గిల్, 4th ప్లేస్ లో విరాట్ కోహ్లీ నిలిచారు. ఈ ఫార్మాట్ లో కూడా టాప్ 10 లో మన ప్లేయర్సే 3 ఉన్నారు. ఇలా మరే దేశానికి చెందిన ప్లేయర్స్ లేరు. మైండ్ బ్లోయింగ్ విషయం ఏంటంటే T20 ఫార్మాట్ లో కూడా టాప్ 10 లిస్ట్ లో మన వాళ్ళే 3 ఉండడం. ఆ ప్లేయర్స్ ఎవరో కాదు, 2nd ప్లేస్ లో సూర్యకుమార్ యాదవ్, 4th ప్లేస్ లో యశస్వి జైస్వాల్, 8th ప్లేస్ లో ఋతురాజ్ గైక్వాడ్. ఇక టెస్ట్ ఆల్రౌండర్ ర్యాంకింగ్స్ లో సర్ రవీంద్ర జడేజా టాప్ పొజిషన్ లో ఉండగా 2nd స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ కొనసాగుతున్నాడు. ఈ లిస్ట్ లో 6th ప్లేస్ లో అక్షర్ పటేల్ నిలిచాడు. అంటే ఇక్కడ కూడా టాప్ 10 లో మన ప్లేయర్స్ 3 ఉన్నారు. ఇంతే కాదు బాస్, టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్ తీసుకున్న 1 స్పాట్ లో రవిచంద్రన్ అశ్విన్ నిలవగా 2nd ర్యాంక్ ని హేజల్ వుడ్ తో కలిసి జస్ప్రీత్ బుమ్రా సొంతం చేసుకున్నాడు. అలాగే 7th ర్యాంక్ లో రవీంద్ర జడేజా నిలిచాడు. ఇలా బ్యాటింగ్, బౌలింగ్ ఇంకా ఆల్రౌండర్ కేటగిరీలో మన టీమిండియా ప్లేయర్స్ సత్తా చట్టడం నిజంగా గర్వించే విషయమే కదా బాస్, ఏమంటారు? మరి ఈ లేటెస్ట్ అప్డేట్ కి ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్.